ఏపీలోని లక్నోలో కొందరు ఆకతాయిలు నడి రోడ్డుపై రెచ్చిపోయారు. పట్టపగలు అందరూ చూస్తుంటేగా ఆకతాయి గుంపంతా కలిసి ఓ జంటను ఇబ్బంది పెట్టి తప్పుగా ప్రవర్తించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం యూపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లక్నోలో వర్షాలకు రోడ్లు నదులను తలపిస్తూ నీటి ప్రవాహంతో నిండిపోయి ఉన్నాయి. దీంతో మోకాళ్ల లోతు నీళ్లు నిలిచిన ఆ బ్రిడ్జిపైనే వాహనదారులు నానా తిప్పలు పడుతూ వెళ్తున్నారు. అయితే వరద చూసి కొందరు ఆకతాయిలు రోడ్డుపైకి చేరుకున్నారు. మోకాలి లోతు నీళ్లలో నిల్చొని ఒకరిపై ఒకరు ఆ వరద నీటిని చల్లుకుంటూ సంతోషపడ్డారు. ఎంజాయ్ చేస్తున్నారులే అని వాహనదారులు కూడా లైట్ తీసుకున్నారు. కానీ ఆకతాయిల ఆనందం ఒకానొక సమయానికి హద్దులు కూడా మీరింది. ఆ బ్రిడ్జి మీదుగా వచ్చేపోయే వాహనదారులపై నీళ్లు చల్లుతూ ఓవరాక్షన్ చేశారు. దీంతో ఆ ఆకతాయిల తీరుతో వాహనదారులు ఇబ్బంది పడ్డారు. ఆ సమయంలో బైక్ పై వస్తున్న ఓ జంటపై దురుసుగా ప్రవర్తించారు. బైక్ పై ఒక మహిళ ఉంది అన్న విషయం కూడా మర్చిపోయి బైక్ పై ఉన్న ఆ వ్యక్తిపై ఆ మహిళపై నీళ్లు కొడుతూ ఆకతాయిలు ఓవరాక్షన్ చేశారు. దీంతో ఆ జంట తీవ్ర ఇబ్బంది పడింది. అంతేకాకుండా బైక్ ను నీటిలో పడేసి ఆ యువతిపై నీళ్లు చల్లుతూ అసభ్యకరంగా ప్రవర్తించారు ఆకతాయిలు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆకతాయిల ప్రవర్తనపై నెటిజన్లు భగ్గుమన్నారు. అలాంటి వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. మరోవైపు లక్నో పోలీసుల వరకు ఈ వీడియో చేరింది. అత్యుత్సాహంతో మహిళను వాహనదారులను ఇబ్బంది పెట్టిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అదుపులోకి తీసుకుంటాము అని లక్నో పోలీసులు తెలియజేశారు. ఇదిలా ఉంటే ఈ వీడియోను చూసిన సీఎం యోగి ఆదిత్యనాథ్ ఫుల్ సీరియస్ అయినట్లు తెలుస్తోంది.